హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరు బాగున్నారండి అందరు బాగుంటారండి బాగుండాలనే కదండి నేను కూడా కోరుకునేది మరి ఈరోజు మనది స్పెషల్ షో అండి ఏంటో తెలుసా మీరు అందరూ కూడా ఎంతో 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 వెయిట్ చేస్తూ ఉన్నారని కూడా నాకు తెలుసు మరి వారు ఎవరు ఏంటి అనేది నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఓకేనండి ముందు మీరు కాల్ చేయాలి అంటే నేను ఫోన్ నెంబర్లు చెప్పేస్తాను ఒక్కసారి నోట్ చేసేసుకోండి అందరూ మరి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11538205 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లాగిన్ అయిపోండి ఈ గంట సేపు కూడా మీరు ఎక్కడికి వెళ్ళరండి నాకు తెలుసండి ఎందుకో తెలుసా జబర్దస్త్ కామెడీ షో అండి ఇది మరి ఎవరు ఏంటి అనుకుంటారా చెప్పేస్తానండి మిమ్మల్ని నేను ఎప్పుడు వెయిట్ చేయించను నా సంగతి మీకు తెలుసు కదా ఓకే డన్ నవ్వు ఒక భోగం అండి నవ్వటం ఒక యోగం నవ్వకపోవటం ఒక రోగం అన్నారు కదండి మరి ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అనేవారు కానీ ఇప్పుడు 40 విధాల మేలు అంటున్నారు ఈ హాస్య రసాన్ని పండించటం చాలా కష్టం అండి మరి అటువంటి జబర్దస్త్ హాస్య రస బ్రహ్మ మీ అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అండి ఇప్పుడు మన ముందున్నారు మన స్టూడియోలోకి వచ్చి ఉన్నారండి ఇంతకీ వారు ఎవరో తెలుసా మీకు తెలుసా తెలుసండి మీ అందరికి ఇంకెవరండి సునామీలో దూసుకొస్తున్న గాలిపటాలనే పేరుని తన ఇంటి పేరుగా మలుచుకున్న హాస్య రస చక్రవర్తి సుధాకర్ వెల్కమ్ తంబి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మన ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున లిజనర్స్ ఆర్జెస్ టెక్నీషియన్స్ అందరి తరఫున కూడా తంబి నీకు స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలి హలో మేడం హలో అండి సుధాకర్ గారు మీకు వెల్కమ్ అండి మా రేడియో మా ఎన్ఆర్ఐ రేడియో యజమాన్యం తరఫున లిజనర్స్ ఆర్జే టెక్నీషియన్స్ అందరి తరఫున కూడా మీకు స్వాగత సుమాంజలి థ్యాంక్ యూ అండి ఎన్ఆర్ఐ రేడియో అభిమానులందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగుండాలి చెప్పండి మేడం మరి సుధాకర్ గారు మీ పేరుకు సునామీ అనే పేరు ఎందుకు ఎలా వచ్చిందండి సునామీ సుధాకర్ అది జబర్దస్త్లో మన మల్లెమాల వాళ్ళు టీమ్ లీడర్ అయిన తర్వాత అందరికి ఒక టైటిల్ ఇవ్వాలని సునామీ సుధాకర్ అయితే బాగుంటుందని అందరికి ఒక టైటిల్స్ ఇప్పుడు సుడిగాలి సుధీరు గెటప్ సీను బుల్లెట్ భాస్కర్ చలాకీ చంటి రాకెట్ రాఘవ ఇలా చమ్మక్ చంద్ర ఇలా పేర్లు ఇలా ఇస్తారో నాకు కూడా ఒక పేరు ఇచ్చారండి సునామీ సుధాకర్ అని అసలు సునామీ అని ఎందుకు పెట్టారండి మీకు అది మాకు తెలియదండి అది మల్లెమాల వాళ్ళు టైటిల్స్ ఇచ్చేస్తారండి మనం పేరు ముందు ఏది ఏదైతే బాగుంటుంది యాడ్ చేస్తే బాగుంటుంది సుధాకర్కి అలా దాని ముందు సుధాకర్ ముందు ఏది బాగుంటుంది సునామీ ఓకే సుధాకర్ బాగుంటుంది అంటే మీరు స్టేజీ మీదకి ఒక సునామీ లాగా ఒక ప్రబంధన లాగా వచ్చేస్తారనమాట ఏమో మేడం అది వాళ్ళకే మేడం మరి మీరు జబర్దస్త్ షో చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ జబర్దస్త్ షోలోకి జబర్దస్త్ షో ఫస్ట్ వచ్చేసి మన చమ్మక్ చంద్ర గారు ఉన్నారు కదండి అతనికి కాల్ వచ్చింది మల్లెమాల నుంచి కాల్ వచ్చింది తర్వాత మల్లెమాల వాళ్ళు మాతో కూడా మాట్లాడారు ఇట్లా చమ్మక్ చంద్ర టీమ్ ఉంటుందండి దాంట్లో మీరు రాముని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు అతను తర్వాత నేను ముగ్గురం కలిసి ఒక టీమ్ గా ఫామ్ చేసాం స్టార్టింగ్ లో 2013 జబర్దస్త్ అప్పుడు ఒకటి బతుకు జట్కా బండి అని ఒక కాన్సెప్ట్ వచ్చాం మేము ఫస్ట్ అదృశ్యం ఏంటంటే ఆ రోజు ఆ స్కిట్ మా అదృశ్యం ఏంటో తెలియదు కానీ చమ్మక్ చంద్ర గారు భార్య నేను భర్త ఆయన శారీ కట్టడం నేను అమాయక భర్తగా నటించడం బతుకు చెట్టు కాబట్టి జీ తెలుగులో మీరు చూసుంటారు అవునండి చూసాను ఆ షోని కామెడీ చేస్తూ కొద్ది చేసామండి అప్పట్లో చేస్తే అందులో యాంకర్ వచ్చేసి సుమలత గారు అప్పట్లో బతుకు జట్ కాబండి
అవునవును, సుమలత గారు చేశారు, నెక్స్ట్ జీవిత గారు వచ్చారు, జీవిత గారు చేశారు, ఇప్పుడేమో వరోజా గారు చేస్తున్నారు. అవునండి అవునండి. అయితే మన అప్పుడు రాము అని మిమిక్ ఆర్టిస్ట్ ని సుమలత ప్లేస్ లో పెట్టి సరదాగా ఓకే ఆ షోకి ఇద్దరు మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తే ఎలా ఉంటది, ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎలా ఉంటది అని చేశాం. అది సూపర్ డూపర్ హిట్ స్కిట్ విన్ అయింది అన్నమాట ఆ రోజు. సూపర్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, మీతో మాట్లాడాలంట, ఒకసారి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? మణికంఠ గారు, మనకి ఇప్పుడు సుధాకర్ గారు లైన్ లో ఉన్నారండి, మీరు ఏమన్నా మాట్లాడతారా? జబర్దస్త్ సుధాకర్ గారు. ఓకే అండి. సుధాకర్ గారు బాగున్నారండి? ఏమండి బాగున్నారు సార్, మన జగ్గపేటలో ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారండి సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త ఉండండి సార్, బయట పరిస్థితులు బాగాలేవు, కరోనా ఉంది కదా, బయటకి ఎటు పోవట్లేదు అండి, ఇంట్లోనే. ఎటు పోవట్లేదండి, ఇంట్లో ఉండండి చక్కగా అందరం. సార్ చెప్పండి సార్. మణికంఠ ఏమన్నా అడుగుతావా? అంటే జబర్దస్త్ లో మీరు వేసే స్క్రిప్ట్స్ బాగుంటాయి సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఏమవుతుంది మణికంఠ అని పిలవండి, మీకన్నా చిన్న ఉన్నాయి. సార్ అని కాదు, మీరు పెద్దవాళ్ళు చిన్నవారు నాకు తెలియదు కదా, బాగోదు కదా. అలా కాదులేండి, చెప్పండి చెప్పండి. మణికంఠ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. అవసరం లేదు పర్లేదు మణికంఠ, ఏమన్నా అడిగితే అడుగు, లేకపోతే మరి ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు. మణికంఠ చెప్పండి. చెప్పండి మీరే, మీ స్క్రిప్ట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నరేష్ ఉన్నప్పుడు మీరు చేసే స్క్రిప్ట్స్ బాగుంటాయి. నేను భాస్కర్ నరేష్ చేశాం కదండి, చాలా చేశాం. అవునవును, భాస్కర్ నరేష్. అవును మణికంఠ, ఇప్పుడు జబర్దస్త్ లో మీకు ఏ టీం అంటే బాగా ఇష్టం? టీమ్ ఉంటుంది మీకు ఫేవరెట్ టీమ్ ఒకటి ఉంటుంది? టీమ్ అంటే ఇప్పుడు వచ్చేసి మీది ఒకటి, సుధీర్ అండ్ చంద్ర. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు మణికంఠ? అవును, చంద్ర గిఫ్ట్స్ వస్తే అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి ఆయన కూడా. అంటే ఇప్పుడు లేడీ గెటప్ లో వస్తారు కదా. అవునవును. ఓకే మణికంఠ, మణికంఠ థ్యాంక్ యూ. మణికంఠ థ్యాంక్ యూ. మణికంఠ గారు ఓకే బాయ్ అండి. మణికంఠ గారు వెళ్ళిపోయారు. మరి మీ జబర్దస్త్ షో ఇన్స్పిరేషన్ ఏంటి, దేని గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు, మరి ఎలా జబర్దస్త్? అదే అండి, మల్లెమాల అంటే చంద్ర గారు, చంద్ర గారికి మల్లెమాల వాళ్ళు ఫోన్ చేస్తే చంద్ర గారు నాకు చెప్పించి తర్వాత వాళ్ళకి పరిచయం చేయించి మల్లెమాలతో మాట్లాడి తర్వాత ఇంక అక్కడ నుంచి మేము 2030 నుంచి ఇంకా మళ్ళీ ఇక డ్రాపింగ్ లేదండి, చేస్తున్నాం. ఇలా నిరంతరాయంగా అసలు మీకు కామెడీ, అసలు కామెడీ పండించాలని ఎలాంటి ఆలోచన వచ్చింది, ఇలా ఆలోచన మీకు ఎలా కలిగింది అసలు కామెడీ ఏ చేయాలి అని? లేదండి, అంటే భగవంతుడు, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మా అమ్మ నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం అదృష్టం అండి, ఒక నవ్వి ఇంతమంది నవ్విస్తున్నాం అంటే మన అదృష్టం చేసి పుట్టాలి, అంత ఈజీ కాదండి. అవునండి, అది మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఆ విషయంలో. కొన్ని కోట్ల మంది మా జబర్దస్త్ షో చూసి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలు. అంటే అసలు నవ్వించటం మన నవ్వటం కాదండి, పక్క వాళ్ళని నవ్వించటం అనేది అది చాలా మంచి కళ అండి. అసలు ఆ కళ నిజంగా దేవుడు ఇచ్చిన గిఫ్టే మీరు అన్నట్టుగా. అవును అవును, చాలా కష్టం అండి నవ్వించడం అనేది, చాలా కష్టం. ఎస్ మేడం. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, మొబైల్ ఆత్మీయులతో మాట్లాడండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే శోభారాణి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, మనకి జబర్దస్త్ సుధాకర్ గారు ఉన్నారు లైన్ లో, మాట్లాడతారా? మాట్లాడతారండి. సుధాకర్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? అది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నల్లమిల్లి వెంకటరెడ్డి, నా పేరు సుధాకర్. వెంకటరెడ్డి గారు నమస్కారం సార్, జాగ్రత్తగా ఉండండి సార్, కరోనా ఉంది, చాలా హ్యాపీగా ఉండాలి మీరు. సంతోషం సుధాకర్, అందరి ఆరోగ్యాన్ని కూడా మీరు అడగటం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మా ఎన్ఆర్ఐలు ఆర్జేలు కూడా మంచి మంచి ఆచినట్టు నేటి జబర్దస్త్ టీంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వారి నేటి తీసుకొచ్చి ఎన్నో విజ్ఞాన విషయాలు, ఆనందకరమైన విషయాలన్నీ తెలియపరుస్తున్నారు. శ్రోతలు ఎవరు మట్టుకు వాళ్ళు స్పందిస్తూ వాళ్ళ అనుభవాలు తెలియపరుస్తున్నారు.
మరి నిజానికే సుధాకర్ ఇప్పుడు ఈ మన జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలా క్లాసిక్ ఉందని చెప్పడం మా బంధువులు చెప్పడం కూడా జరుగుతుంటది. అయితే వీలు లేక నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, ఎప్పుడు చూసినా కూడా ఎవరు చూసినా మన జబర్దస్త్ టీం అంతా కూడా మామూలుగా అనిపించట్లేదు, కడుపుబ్బు అనిపిస్తున్నారు అనమాట, నవ్వలేకపోతున్నాం. మరి అలాగే బుల్లెట్ భాస్కర్ గారు నాకు బాగా పరిచయస్తులు, వారు నేను కూడా చాలా మొట్టమొదట్లో విశాఖపట్నంలో కలుసుకోవడం మాట్లాడుకోవడం అన్ని జరిగినాయి. ఎక్కువగా అంటే ప్రతి వారిది బాగుంటుంది. మరి బుల్లెట్ భాస్కర్ అలా తెర మీద కనపడటంలోకి నాకు చాలా ఆనందం కలుగుద్ది. అలాగే మరి నిజానికి చాలా మంది ఉన్నారమ్మా సుధాకర్, మీరు మన రాఘవ గారు కూడా ఇందంట నాకు తెలిసిన ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్, అనేక రకాల అనుభవాలతో మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరిని నవ్విస్తూ విజ్ఞానాన్ని పెంపొందిస్తూ పంచుతూ మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నవ్వు నాలుగు విధాల ఆనందం అనేది తెలియపరుస్తున్నందుకు సుధాకర్ గారు ప్రత్యేకించి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ఆర్ఐ వారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు మా చక్కటి ఆర్జే శోభారాయణ లాంటి వారి ద్వారా కూడా మొత్తం అందరు ఆర్జీలు అనేక రకాల వైద్యులనేటి ఆచినటులనేటి అనేక మందిని అనేక రంగాల్లో ప్రముఖులు తీసుకొచ్చి ఎక్కడ అలుపు సులుపు లేకుండా విజ్ఞాన విషయాలు అందిస్తున్నందుకు ఎన్ఆర్ఐ గారికి, వెంకట గారికి మరియు మహేష్ బాబు గారికి, వింటున్న శ్రోతలకు, టెక్నీషియన్స్ కి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మీ కార్యక్రమం ఏంటని నీకు ఎంతో మంది శ్రోతలు ఉంటారు మీ గురించి ప్రశ్న వేద్దామని. మరి మీ లైఫ్ ఎలా ఉందండి, అసలు మీ ఫీల్డ్ మీకు అసలు సాటిస్ఫాక్షన్ గా ఉందంటారా? చాలా 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 హ్యాపీగా ఉన్నాను మేడం, చాలా హ్యాపీ ఉన్నాను. మా మిస్సెస్ బాగున్నారు, మా పిల్లలు బాగున్నారు, మా అమ్మ నాన్న హ్యాపీ. ఆ విషయంలో మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఉంటారండి? ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ మేడం. మా ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎం ఆంజనేయులు గౌడ్ గారు. అమ్మగారు వచ్చేసి వెంకటమ్మ గారు. పెద్ద ఫ్యామిలీ కూడా మాకు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. తర్వాత ముగ్గురు అక్క వాళ్ళు, ముగ్గురు బావాలు, ముగ్గురు టీచర్లు. ఓకే, మీరు ఒక్కళ్ళేనండి ఈ ఫీల్డ్? అక్కడ నుంచి అంటే మా నాన్న మంచి కళాకారుడు, మా నాన్న ఆయన కళ నాకు అబ్బింది అనమాట. ఆయన టీచర్ కాబట్టి అక్కడ నుంచి కదలలేక అక్కడే కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ శారదా కళానికేతం చేస్తూ కొన్ని షోస్ చేస్తూ అక్కడ దాంట్లో నేను మిమిక్రీలు కానీ డ్యాన్స్లు కానీ క్లాసికల్ కానీ సింగింగ్ కానీ అలా నేర్పించాడు మా ఫాదర్ అప్పట్లో. ఇక అక్కడ అదే మెల్లగా ఆ వ్యాపకమే నాకు వచ్చి ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్కి వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తూ కొద్దిగా ఈటీవీ ద్వారా బయటకు వచ్చాను దేవుని దయవల్ల. సూపర్ అండి, సూపర్ నిజంగా. ఎందుకంటే మీ నాన్నగారు ఒక కళాకారులు కాబట్టి ఆ కళని కూడా మీలో ప్రవేశపెట్టి మరి ఇంతమంది జనాన్ని నవ్వించే అవకాశం, మరి ఇంతమంది ఆనందపడే అవకాశం నిజంగా ఇచ్చినందుకు మీ తల్లిదండ్రులకు ఈ విధంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మా గురువు గారు వచ్చి మా నాన్నగారే, అంతేనండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు నమస్తే అండి, నేను నల్లూరు కోటేశ్వరరావు అని కోదా నుంచి మాట్లాడేది. ఓకే అండి, నల్లూరు కోటేశ్వరరావు గారు, మరి మనకి సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, కోటేశ్వరరావు గారు బాగున్నారు సార్? బాగున్నాను. మొన్న మీరు కోదాడులో ప్రోగ్రామ్ ఇచ్చారు కదా మ్యారేజ్, దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, మంచిగా చేశారు. జనాలు ఎక్కువయ్యారు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు, చాలా బాగా చేశారు. అప్పుడే ఫస్ట్ టైం చూడటం, కానీ రోజు పడుకునేటప్పుడు మీ జబర్దస్త్ షో చూసి ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు పడుకుంటారు ఎక్కడైనా. అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా నవ్వులతో హాయిగా మనసులో ఉల్లాసపరిచి వాళ్ళకి నిద్రలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ఎనర్జీ. ఎస్ సార్, మేము అదృష్టవంతులం, చెప్పండి సార్. అట్లా మన జబర్దస్త్ షో అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు, అందరినీ ఆనందాలతో ముంచెత్తుతున్నారు. థ్యాంక్ యూ సార్. అందరు మీ ఫ్యామిలీలో అందరూ అడిగానని చెప్పండి, అందరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని పరిస్థితులు బాగాలేవదండి, కరోనా ఉంది. ఓకేనండి. తర్వాత చెప్పండి సార్, మీ అందరిలో ఎక్కడ తప్పు వచ్చినా ఒప్పు వచ్చినా మన నవ్వుల మహారాజు నాగబాబు గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారండి. అసలు
సూపర్ అండి, సూపర్ అండి. నాగరబాబు బాబు గారు తర్వాత ఒక చిన్న నల్లవాడే అమ్మమ్మ వల్లరి పిల్లవాడే చిన్నవాడే ఓయమ్మ రాజకే చిక్కినాడే లేదమ్మ లేదు జబర్దస్త్ కొచ్చినాడే నల్లవాడే సునామీ సుధాకర్. ఏమండి బాబు అంటే బాబు గారు మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళకి చావుకుని సారి అనిపిస్తుంది సుధాకర్ గారిని చూడగానే. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. కోటేశ్వర గారు సూపర్ అండి, సూపర్ గా సాంగ్ కూడా పెట్టారు మీరు, సాంగ్ పాడేశారు. ఓకే అండి. సుధాకర్ గారు, ఇప్పుడు మరి మనం మీ అమ్మా నాన్నల గారి గురించి చెప్తున్నారు కదా. అవునండి, అవునండి, కంటిన్యూ చేయండి. హలో, హలో, హలో అండి. సుధాకర్ గారు ఓకే వినిపిస్తుందా మేడం? ఆ మధ్యలో అవునండి, లైన్ లో ఉన్నానండి. ఓకే ఓకే అండి, అవునండి చెప్. మరి మీరు మీ వృత్తి ఇదేనండి? అలాగే వృత్తి ప్రవృత్తి అంటారు కదా, మీ వృత్తి ఇదని తెలిసింది, ఇంకా ప్రవృత్తి ఇంకేమన్నా ఉందా? ప్రవృత్తి ఏమీ లేదండి, బయట స్టేజ్ షోలు చేసుకోవడం చక్కగా నీట్ గా. ఈ జబర్దస్త్ రాకముందు కూడా నేను స్టేజ్ షోలు చాలా చేశాను, ఒక దాదాపు ఒక 5000 చేంజ్ చేసింటా నేను షోలు. స్టేజ్ షోలు ఒక 5000 చేశారు? అబో చేసింటాను, ఎస్. అబ్బా సూపర్ అండి, నిజంగా అందుకేనండి మిమ్మల్ని చూడంగానే ప్రతి ఒక్కళ్ళు అసలు మీరు స్టేజ్ మీదకి రాగానే వెంటనే నవ్వేస్తూ ఉంటారు. అదే అదే గాలిపటాల సుధాకర్ అని అప్పుడే అనేవాళ్ళండి చిన్నప్పుడు. అది ఎందుకండి గాలిపటాలని ఎందుకు అన్నారండి? గాలిపటాలంటే ఏమన్నా గాలిపటాలు ఎగరేసేవాళ్ళ? అవునండి, గాలిపటాలు, గాలిపటాలు అంటే మన అవునండి రామ మా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నారాయణమూర్తి గారు, బ్రహ్మానందం గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఒక దాదా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, ఒక 17 మెంబర్స్ సినిమా ఆర్టిస్టులు అందరు వచ్చేసి కైట్స్ ఏర్చే ఎలా ఉంటుంది గాలిపటాలు ఎగిరేస్తే ఎలా ఉంటుంది? అబ్బా సూపర్ అండి, నిజంగా మాకు ఒక రంగులో సినిమా చూపించేశారు. ఆ ఐటమ్ లో దాదాపు వీళ్ళ ఆర్టిస్ట్ అందరూ విత్ డ్రెస్ చేంజ్ లో కనిపిస్తారు మొత్తం టోటల్ గా. ఇది యూట్యూబ్ లో కూడా చూడొచ్చు అండి, గాలిపటాల సుధాకర్ అంటే చూడొచ్చు, కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్ లో. మనకు కాశ్మీర్ వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో అండి. హలో మేడం. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాగార్జున మేడం. నాగార్జున గారు, మరి మనకి సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడతారా? తప్పకుండా మేడం, మాట్లాడండి సుధాకర్ గారు. ఏమండి నాగార్జున గారు బాగున్నారా అండి? ఉండండి ఉండండి, మీకు నాగార్జున గారు ప్రశ్న ఉందండి, మీకు ఒక ప్రశ్న ఉంది నాగార్జున గారి మీద కూడా. అవునండి, చెప్పండి నాగార్జున గారు, చెప్పండి సార్. బాగున్నాను సార్, అంత బాగున్నానండి దేవుని దేవాల, చెప్పండి సార్. మీ కామెడీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వారం చూస్తామండి, తప్పకుండా చూస్తాం మేము. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ నాగార్జున గారు ఎక్కడ ఉంటారండి మీరు? ఏం సార్ ఎక్కడ ఉంటారండి మీరు, అంటే ప్రాపర్ ఎక్కడ అని? మచిలీపట్నం దగ్గర పెడనండి. ఓ మచిలీపట్నం, ఎస్ సూపర్ అండి, చెప్పండి సార్. అందరు బాగున్నారు మచిలీపట్నం? అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారండి. ఒకసారి నాగార్జున గారు లాగా మాట్లాడండి. ఏదండి? ఒకసారి నాగార్జున గారు లాగా మాట్లాడతారా? మాట్లాడతారా, మాట్లాడతాను. మీరు పేరు నాగార్జున కాబట్టి, నాకు నాగార్జున అంటే నేను చేసే గాలిపటాల్లో కన్నుపెట్టరో కన్నుగొట్టరో పాట ఉంటుందండి ఐటమ్, అది నాకు అంటే నేను ఎగురుతుంటే డ్యాన్స్ చేస్తుంటే ఎగురుతుంటే చాలా నేనే ఎంజాయ్ చేస్తాను బాగా ఐటమ్లో. అందుకే మీరు నాగార్జున సరికి నాకు అదే గుర్తుకొచ్చింది. అదండి మీకోసం నాగార్జున, కావాల్సినవన్నీ కళ్ళ ముందుకు వస్తే
ఆనందపడాలా కానీ ఆశ్చర్యపోతారే, రాననుకున్నారా రాలేననుకున్నారా, ఏమంటావు? సుమ్ము సుర్రైపోద్ది బాయ్. చెప్పండి. సూపర్ గా చెప్పారండి. సూపర్ 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 అండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ. పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదండి, ఏదో సరదాగా మన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నాగార్జున గారు. థ్యాంక్ యూ మేడం, మాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాగార్జున గారు. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. సుధాకర్ గారు, మీరు జబర్దస్త్ లో నిజంగా కామెడీతో ఒక సునామీ పుట్టిస్తూ ఉంటారు. మరి అసలు అసలు కామెడీయే చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది, ఎలా ఆలోచన వచ్చింది? కామెడీ అంటే అంటే కామెడీ నా ఫేస్ కట్టు, నా బాడీ లాంగ్వేజ్ కు దానికి సెట్ అవుద్దండి. ఏం చేస్తామండి, వేరే మన హీరో అంటే భయపడతారు కదండి. సూపర్ సూపర్ సుధాకర్. మనం అసలు మనం దేనికి యూజ్ అవుతాం, మనకి దీనికి సెట్ అవుతాం లేదా అది అనుకుని రావాలి, తప్పదు కదండి. నేను వచ్చేసి నేను ఏదో చేస్తాను కాదండి, నేను ఏం చేస్తే బాగుంటుందని పబ్లిక్ నన్ను ఇలా రిసీవ్ చేసుకుంటే బాగుంది. ఓకే, అలా రిసీవ్ చేసుకున్నారు, దాంట్లో ఫిక్స్ అయిపోయాను, హ్యాపీ. సూపర్ సూపర్. నిజంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారే, నేను దేనికి సెట్ అవుతానని కూడా ఆలోచించరు. కానీ సుధాకర్ గారు, అసలు నిజంగా నేను దేనికి సెట్ అవుతాను, నా బాడీ లాంగ్వేజ్ దేనికి బాగుంటుంది అని సూట్ చేసుకుని మరీ మీరు కామెడీకి సెట్ చేశారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో హలో, నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నంద్యాల నుంచి. నంద్యాల నుంచి. ఎవరండి, మీ పేరేంటండి? రామయ్య మేడం నా పేరు. రామయ్య గారు, మనకి సుధాకర్ గారు లైన్ లో ఉన్నారండి. జబర్దస్త్ సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడతారా? అంతకన్నా అదృష్టం మేడం, వాళ్ళతో మాట్లాడండి. మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, మాట్లాడండి. చెప్పండి. హలో హలో, ఏమండి బాగున్నారు సార్? బాగున్నా సుధాకర్ గారు, మీరు బాగున్నారా? మొన్న మొన్న రీసెంట్ గా నంద్యాలకు వచ్చామండి. ఎప్పుడు వచ్చారు ఎక్కడికి? మొన్న మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటాను, అది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది చిన్న గెట్ టుగెదర్ ఉంటే వచ్చాను నేను. అవునా? కడప, నంద్యాల, నంది కొట్టుకూరు అలా వచ్చాం వరుసగా. రాయలసీమ జోన్ అని మాకు, ఆ రాయలసీమ జోన్ నాకు నన్ను కేటాయించారు. బుల్లెట్ భాస్కర్ గారికి ఏమో ఇక్కడ విజయవాడ ఇటు పక్క ఇచ్చారు, చలాకించాటి గానీ వైజాగ్ వేశారు, నాటి నరేష్ ఏమో ఇటు పక్క వేశారు ఇక్కడ రాజమండ్రి వైపు. రాజమండ్రి వైపు నాకేమో రాయలసీమ జోన్ ఇచ్చారు నాకు, అనంతపురం వరకు. చెప్పండి సార్, చెప్పండి సార్. నంద్యాల మీరు పిలిస్తే వస్తాం సార్. అంటే ఇప్పుడు పిలవదు లేండి, బాగోదు ఇప్పుడు పిలిస్తే, పరిస్థితులు బాగాలేవు. ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అందరం బాగా మళ్ళీ మళ్ళీ జనజీవనం చాలా సాఫీగా జరుగుతుంటే మళ్ళీ వస్తాం తప్పకుండా, నీట్ గా వెళ్తా. మీరు జాగ్రత్తగా ఉండండి సార్, బయటికి రావద్దు సార్, ఇంట్లో ఉండండి అందరం చాలా చక్కగా. ఓకే అండి, పరిస్థితులు బాగాలేవు కరోనా. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి సార్ చక్కగా. అనంతపూర్ డిస్ట్రిక్ట్ యాడికి నుంచి సాయి కిరణ్ అండి. సాయి కిరణ్ గారు వెల్కమ్ అండి. మరి మనకి సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుధాకర్ అన్నా నమస్తే. సాయి కిరణ్ ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్ ఉన్నా, జబర్దస్త్ గా. మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అనంతపురంలో, మీ ఊర్లో అందరు ఎలా ఉన్నారు? అనంతపురం అంతా అందరు ఎండలు ఎక్కువ కదన్నా, అసలు అదే కాక కరోనా ఉంది, అందరు ఇంట్లోనే ఉన్నారన్నా. ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. ఓకే, ఇంట్లోనే ఉన్నారన్నా, బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు వాయిస్తున్నారన్నా ఇక్కడ. అది వాయిస్తున్నా అంటే మన మంచికమే, అది మన కోసమే అన్న, మన కోసమే అది కూడా. వాళ్ళు సేవలు చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అందరం, మనం అందరం కలిసి పోలీసు వాళ్ళకి. అవునన్నా, అవునా. పోలీస్ వాళ్ళకి, డాక్టర్లకి వాళ్ళు సేవ చేస్తున్నారు మనకు, చాలా హ్యాపీ. చెప్పండి సాయికిరణ్. సుధాకర్ అన్న, నీ యాక్టింగ్ అంటే సూపర్ అన్న. ఫస్ట్ చెమ్మక్ చంద్ర స్కిట్ నుంచి, తర్వాత
సన్నత్ నాగర్ సత్తి అంటే క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా. సూపర్ వైట్ అండ్ వైట్ డ్రెస్, ఆ బలుపు, ఆ స్పెట్స్, ఆ నడక అసలు సూపర్ అన్న క్యారెక్టర్. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అది అప్పుడప్పుడు చూసి యూట్యూబ్లలో చూసుకొని అప్పుడు నవ్వుకుంటుంటాము. రీసెంట్ గా అనంతపూర్ వచ్చారు కదన్నా జనవరి మంత్ లో. అవునవును వచ్చాను. అదే బత్తలపల్లి దిగారు కదా, అక్కడ మా ఫ్రెండ్ మీతో సెల్ఫీ తీసుకున్నారు, నాకు పంపించాడు. అవునా? ఓ వెరీ గుడ్. ఓకే అండి సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. సాయి కిరణ్ మళ్ళీ కలుద్దాం మనం. ఓకేనా సాయి కిరణ్? గుర్తు మన ఊరు అన్నపూర్ డిస్టిక్ యాడికి. యాడికి నువ్వు? యాడికి. ఓకే యాడికి. మనకి ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే. నమస్తే అండి శోభారాణి గారు. నమస్తే అండి, మనకి సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సనత్ నాగర్ శక్తి గారు, బాగున్నారా సార్? సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్? సార్ ఇలా మీరు అలా అంటుంటే మంచి అనిపిస్తుంది సార్, చాలా హ్యాపీగా ఉంది. పేరు తీసుకొచ్చింది సార్, చాలా మంచి పేరు తీసుకొచ్చింది, హ్యాపీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ మాట మన నాగబాబు గారు రీసెంట్గా మమ్మల్ని కొంతమందిని అంటే సుధీర్ని, నన్ను, మన గెటప్ సీన్ గారిని, భాస్కర్ గారిని అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి. హలో నాగబాబు గారు తీసుకెళ్లారు అక్కడ. అందరితో పాటు మాట్లాడుతూ వైట్ అండ్ వైట్ సుధాకర్ సన్నత్తం సత్తి సూపర్ అన్నాడు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది నాకు. సుధాకర్ గారు, మీరు స్కిట్ లో బాగా ఇగో చూపిస్తూ ఉంటారు అని అంటారు. ఇప్పుడు కూడా మీరు అన్నారు మిమ్మల్ని ఇగోతో ఉంటారు, మరి నడక తీరు అనేసి ఇప్పుడు అడిగారు మిమ్మల్ని. కానీ మీతో నేను మాట్లాడితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి బయట కూడా మీరు ఎలా ఉంటారు, అలా ఇగో చూపిస్తారా లేకపోతే అలా ఫ్రెండ్లీగా ఉంటారా? ఏమండి వద్దండి, ఈగోలు అవన్నీ మనకి ఎందుకండి, అవి అన్నం పెట్టామండి, వేస్ట్. అంటే మనకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు పాప, ఆ క్యారెక్టర్ రాసింది కూడా బుల్లెట్ భాస్కరే, సన్నత్తం సత్య అని క్యారెక్టర్ అతను రాశాడు. సుధా అన్న ఇది లైను, ఇది క్యారెక్టరు, ఇది డైలాగ్స్ అని చెప్తే ఆ మైండ్ లో పెట్టుకొని ఆ మూడ్ లో ఉంటాను నేను, ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ బయటికి రాను నవ్వడం కానీ. ఆ క్యారెక్టర్ అలా చేసిన ఆ క్యారెక్టర్ పండిందండి అందులో. అంటే ఇలా ఉండాలి, ఆ ఈగోయిస్ట్ గా ఉంటేనే బయటకు వచ్చేస్తారు క్యారెక్టర్. ఎస్ అవునండి, కొన్ని సందర్భాల్లో మరి ఇప్పుడు సూర్యకాంతం గారు ఉన్నారు సినిమాలో, ఆవిడ అసలు ఎలా చూపిస్తుంది, ఆవిడ చూస్తేనే అమ్మ బాబోయ్ అని భయపడేలాగా ఉంటారు, ఆవిడ పేరు పెట్టుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు. కానీ వచ్చేసరికి చాలా మంచి ఆవిడ అంటండి, బంగారం ఆవిడ, అందరికి ఫుడ్ పెడతా ఆవిడ గ్యాప్ లో, షూటింగ్ గ్యాప్ అందరు ఫుడ్ తీసుకొచ్చి ఇంటి నుంచి తీసుకొచ్చి ఫుడ్ పెడతా ఆవిడ. అలా సావిత్రి గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ క్యారెక్టర్లు చాలా మంది ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకలాగుంటారు, క్యారెక్టర్లను ఒకలాగుంటారండి, అంతేనండి. అయితే మీరు కూడా గొప్ప వాళ్ళు అని ఫీల్ అయిపోతున్నారు అన్నమాట అనుకోవడం తప్పలేదు మేడం, అనుకుంటే ఏమైంది తప్పలేదు కదా, అంతేనండి ఊరికి అనుకునేదే కదా, అనుకోవచ్చు. సూపర్ అండి. మరి మీరు యూట్యూబ్ స్టార్ గా ఎలా ఎదిగారు, మీ మొదటి షో ఏంటి యూట్యూబ్ లో? యూట్యూబ్ స్టార్ కాదండి, యాక్చువల్ ఏంటంటే పటాస్ అని మన మల్లెమాల పటాస్ అనే షో వచ్చేది అంతకుముందు, రవి గారు శ్రీముఖి గారు ఇద్దరు యాంకర్లు ఆ షోకి. ఆ దాంట్లో దాదాపు నేను ఒక 3 ఇయర్స్ చేశాను అన్నమాట, 3-4 ఇయర్స్ చేశాను లాస్ట్ వరకు, ఆఫీ వరకు చేశాం షో అది. దాంట్లో నేను చెప్పే జోకులు కొంతమంది పట్టుకోవడం, కొంతమంది పారిపోవడం, అంటే జోకులు తప్పు చెప్పినా కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, నేను అట్టి చెప్పినా కూడా దాన్ని వాళ్ళు ఏంటంటే ఆ వ్యూయర్స్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ అని తీసుకొచ్చారు మార్కెట్ లోకి. ఓకే మనకు ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడేద్దాం. హలో నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. నమస్తే, నేను వీరేంద్ర మాట్లాడుతున్నానండి వైజాగ్ నుంచి. వీరేంద్ర గారు మీరు ఆగండి, ఇంకొకళ్ళు ఉన్నారు లైన్ లో. హలో అండి. హలో అండి. హలో అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి,
సుధాకర్ గారితో మాట్లాడాలి. మీరు ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు డాక్టర్ వాదేపల్లి వెంకటయ్య గౌడ్ గారండి, సుధాకర్ వాళ్ళ బావ. ఓ థ్యాంక్ యూ అండి, మాట్లాడండి సుధాకర్ గారితో. బావ గారు నమస్కారం. హలో బావ గారు, బావ బావ చెప్పవా. సుధాకర్ సూపర్ బాబా, వచ్చారు లైన్ లోకి వచ్చారు మీరు. హలో చెప్పవా, ఎలా ఉన్నారు అందరు? అక్క బాగుందా, పిల్లలు, అక్క మీరు ఎలా ఉన్నారు? సుధాకర్ మీరు బాగున్నారా? జాగ్రత్త, కరోనా ఉంది, జాగ్రత్త, బయటికి రావద్దు ఎవరు. మీ మీ కార్యక్రమాన్ని అంతా కూడా మేము వింటున్నాము, చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ బాబా. బాబా మీరు మంచి, మీరు మంచి ఏమంటారు, ఒక కవి కాబట్టి కరోనా గురించి ఒక చిన్న రెండు పదాలు ప్లీజ్ మా కోసం. నేను దానికంటే ముందు సుధాకర్ సుధాకర్ గురించి ఒక మాట చెప్తాను. దాని గురించి చెప్పండి బాబు. హలో చెప్పండి బాబు. అదే శోభరాణి మేడం గారు ఉన్నారా? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. సుధాకర్ గురించి ఒక విషయం ఇస్తాను, ఒకటి కవిత రూపంలో ఇంతకుముందు రాశాను ఒకటి. చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఆడవారికి అసూయ కలిగేటట్టుగా ఆడపాత్రలతో హుయలు దించగలగా నేర్పరితడు, నటనకు నవ్యత నద్ది వినూత్న పాత్రలకు జీవం పోస్తున్న కళామ తల్లి ముద్దుబిడ్డడు, పత్తిలా ఉంటాడు శుతిమెత్తగా మాట్లాడుతాడనుకుంటే కత్తిలా మారాడు, సనత్ నగర్ సత్తిగా రౌద్రాన్ని పండించాడు. ఇలా ఎన్నో పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ నవ్వుల డాక్టర్ గా అరుదైన గౌరవాన్ని పొందుతున్న సుధాకరుడు అతడు. సుధాకర్ గురించి కవిత రాశారు ఇక్కడ ఇంతకుముందు. సూపర్ అండి, సూపర్ సూపర్ అండి, చాలా బాగుంది. నవ్వుల ద్వారా ఎంతో మందికి ఒక చక్కనైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి నవ్వుల డాక్టర్ మా సుధాకర్. మీరు ఈ కార్యక్రమం ద్వారా అతన్ని పరిచయం చేయడం మా అందరికి ఒక మంచి విషయం అండి, చాలా సంతోషకరం విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మామగారి యొక్క కళా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి హాస్యరసాన్ని పోషిస్తున్నటువంటి సుధాకర్ కు అభినందనలు. మీకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. వీరేంద్ర గారు వెల్కమ్ అండి. మీకు నమస్తే అండి. నమస్తే సార్. వీరేంద్ర గారు, సుధాకర్ గారు, చెప్పండి సార్. సుధాకర్ గారు బాగున్నారండి? బాగున్నా సార్. వీరేంద్ర గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నాను సార్. సార్ మేము ఎన్ని నిమ్మరసాలు తాగినా, ఎన్ని బత్తాయి రసాలు తాగినా మాకు ఆశీరసం రావట్లేదండి. ఎలా సార్ ఆశీరసం? మీరు ఎలా తాగారండి? ఇప్పుడు మొత్తం ఇప్పుడు కరోనా వల్ల మొత్తం వైన్ షాప్ని షాపులన్నీ క్లోజ్ ఉన్నాయండి. దయచేసి ట్రై చేద్దే. ట్రై చేయడం కాదు, మీ ఆశయానికి వైజాగ్ లో ఉన్న సముద్రం సునామీలా వచ్చింది, అప్పుడే మీకు సునామీ అని పేరెట్టాం. ఇప్పుడేమో మీ వైజాగ్. వైజాగ్ సూపర్ అండి బాబు. మా భాస్కర్ అదే వైజాగ్ కదా, అప్పారావు గారు వైజాగే. అవునండి, వీళ్ళంతా ఇక్కడ వెళ్ళానండి. నాకెందుకో వైజాగ్ బాగా నచ్చుతుందండి, బాగుంటది ప్లేస్, చాలా కూల్ హ్యాపీ. రండి సార్ ఒకసారి వైజాగ్ రండి సార్. ఇక్కడ మీరు వచ్చి కామెడీ, మీ కామెడీ చేస్తే కరోనా పారిపోద్ది సార్. కరోనాకి మీ కామెడీ చూపించాలి సార్. చూపించారు వద్దండి. ఓకే అండి. వీరేంద్ర గారు బాగుందండి, నిజంగా వారి కామెడీ తోటి మనకి కరోనా కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీరి ఇంటర్వ్యూతో కూడా కరోనా పారిపోద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. వీరేంద్ర గారు థ్యాంక్ యూ అండి. బాయ్ సార్, మళ్ళీ మరోసారి కలుద్దాం సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి మాట్లాడేది? నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓ అవును, అనురాధ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు మనకి సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో 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 చెప్పండి, ఏమండి బాగున్నారా? అంత హ్యాపీ. జాగ్రత్తగా ఉండండి, కరోనా ఉంది, బయటికి రావద్దు. ఓకే ఓకే.
అందుకే కదా బయటికి వెళ్ళడం వెళ్ళకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసుకునే బదులు వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతే బాగుంటది కదా సార్. లేదు చెప్పారు కదండి, మన కేసీఆర్ గారు చెప్పారు కదా బయటికి రావద్దని, అక్కడే ఉండండి చక్కగా ఇంట్లో. చెప్పండి మేడం. ఏమన్నా అడుగుతారండి? ఏమన్నా అడుగుతారు? టాపిక్ వినలేదు మేడం, కొద్దిగా టాపిక్ ఏంది చెప్తే అడుగుతారు. టాపిక్ ఏం లేదండి, వారితో మాట్లాడతామే. మీరు జబర్దస్త్ అయి చూస్తూ ఉంటారు కాబట్టి దాని నుంచి ఏమన్నా అడిగితే అడగండి. అలా అంటారా సార్? అది కరోనా ఏంటంటే గాలి ద్వారా కూడా వస్తుంది అని అంటున్నారు, గాలిలో ఉంటే కూడా దాని వల్ల వ్యాప్తి చెందుతుందా సార్? అమ్మ దయచేసి గాలి ద్వారా కరోనా రాదు, అది ఫేక్ న్యూస్ అండి. హలో ఏమండి, కొందరు ఓకే అండి. అనురాధ గారు టాపిక్ అది కాదండి. థ్యాంక్ యూ అండి, వారితో మాట్లాడండి, జోక్ గా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. శ్రీనివాస్ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి. మీరు ఇంకో ఆత్మీయులు ఉన్నారండి, ఎవరండి? రండి మాట్లాడండి. నమస్తే అండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, విశాఖ జిల్లా అనగాపల్లి పక్కన నామలపల్లి, నా పేరు రమణ, సైకిల్ షాప్. ఓకే రమణ గారు వెల్కమ్ అండి. మరికి సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఫస్ట్ అప్పల్ ఏంటంటే మా శోభారాణి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో సుధాకర్ గారిని టీవీలో చూస్తాం, డైరెక్ట్ లైవ్ లో మాట్లాడడానికి ముందు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ముందు నాకు కాదండి, మన ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. పేరు పేరున టెక్నాలజీ కానీ ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్ అందరికి. ఇప్పుడు సుధాకర్ అన్న వ్యక్తి ఏంటంటే క్యాజువల్ గా మనం టీవీలో చూస్తాం, అలాంటిది ఆయనతో మాట్లాడడం అంటే అది మీరు ఎన్ఆర్ఐ రేడియోకి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అయితే సుధాకర్ అన్న ఎలా ఉన్నారు? బాగున్నావా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యూజువల్ ఉండేవాళ్ళని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మాది ప్రెసిడెంట్ అయితే అనకాపల్లి పక్కనే నాగులపల్లి విలేజ్ అండి. నాగులపల్లి అందరు బాగున్నారా నాగులపల్లిలో? మన సుధాకర్ అన్ని దేవాలయం, మా ఎన్ఆర్ఐ దేవాలయం, మా ఆకాశం దేవాలయం అందరం బాగున్నాం. అందరు బాగుండాలి. మీరంతా చెప్పండి సార్. అన్న నేను యాక్చువల్ గా షాప్ కట్టి 11 అట్లా వెళ్తాను ప్రతిరోజు నైట్. ప్రతి లక్షవారం ప్రతి శుక్రవారం మీ గురించి లేదు ప్రత్యేకంగా 9 గంటలకు ఇంట్లో ఉంటాను. పిల్లలు కానీ మా మిస్సెస్ హ్యాపీ ఫీల్ అవుతారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. మొత్తానికి సార్ ప్రత్యేకంగా అసలు మీ ప్రోగ్రామ్ గురించి 9 గంటలకి ఇంట్లో వచ్చి గవర్నర్ స్నానం చేసి కూర్చుంటాం టీవీ ముందు. సూపర్, మిమ్మల్ని నవ్విస్తున్నాం. మేము చాలా అదృష్టవంతులం, జబర్దస్త్. అదృష్టం అనేది హీరోలో ఉండదు అన్న, కమెడియన్లో ఉంటది. ఎందుకంటే ఒకరు నవ్వితే ఒక్కడికే ఉంటది, 10 మంది నవ్వితే 10 మందికి ఉంటది, 100 మంది నవ్వితే 100 మంది ఉంటది. అదే మీరు లక్షలాది మందిలో నవ్వుతున్నారు. శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్, బాగున్నారా సార్? ఎక్కడ సార్ మనము? మాది కోదాడ, సూర్యాపేట జిల్లా. సూపర్ సూపర్. కోదాడ తెలంగాణ. తెలంగాణ. వేణుమాధవ్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు మరి ఎందువల్ల అంటే టీవీలో కనపడగానే ఎమ్మటే నువ్వు వస్తుంది, మరి ఎందువల్ల అనేది నాకు అర్థం కాలేదు అన్నమాట. నిజంగా నేను చాలా హ్యాపీ. గెటప్ సీన్ గారు, మన గెటప్ సీన్ గారు ఉండే కదండి జబర్దస్త్ గెటప్ సీన్, గెటప్ సీన్ గారు ఆయన అన్నాడు సుధాకర్ నీ ఫేస్ కట్ అది నీ అదృష్టం అన్నాడు. నా ఫేస్ కట్ ఆ హెయిర్ కట్ కనుక చాలా ఫన్నీగా ఉంటది. మీరు మీ స్పెషాలిటీ అదే. అది థ్యాంక్ యూ అండి. కదా ఇంత బాగా ఉంటది జుట్టు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకు కొద్దిగా 4 రోజులు కటింగ్ చేయకపోతే లేట్ అయిపోతేనే నాకు చికాకు ఉంటది. మాడికి అప్ప చెప్పాను తలని ఆడ చూసుకుంటది మిమ్మల్ని. అదే పన్ను వస్తుంది ముందు, తర్వాత సంగతి స్కిట్ విషయం.
ఆవిడ అప్పుడప్పుడు ఆ కోపం వచ్చిన కొట్టడానికి కూడా జుట్టు బాగా యూజ్ అవుతుంది ఆవిడకి, అందుకే పెంచమని చెప్పింది. మీరు కూడా రేపటి నుంచి అలాగే పెంచుకోండి, మరి పెంచుకోండి, విగ్గు పెట్టుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. చెప్పండి సార్. ఓకే అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ఓకే అండి సుధాకర్ గారు, మరి చెప్పండి, ఎవరికైనా ఒక ఫేవరెట్ స్టార్ అనే వాళ్ళు ఉంటారు కదా, మరి జబర్దస్త్ లో మీకు నచ్చిన స్టార్ ఎవరు, ఎందుకు ఆయన నచ్చుతున్నారు? స్టారు నాకు గెటప్ సింగర్ అంటే బాగా ఇష్టం అండి. ఎందుకండి? అంటే ఎందుకంటే అంటే ఏది ఇచ్చినా చేయగలుగుతారండి ఆయన. ఓహో అలా, అందుకని నచ్చుతారంటారా? మరి మీరైతే చేయలేరండి, మీరు చేయలేరా ఏదన్నా ఇస్తే? అలాని కాదు, అంటే నేను చేస్తాను. ఒకటి ఏంటంటే ఆయన అదొకటి, తర్వాత పాపం చాలా మంచి వ్యక్తి అండి అబ్బాయి. అంతా ఒకటి బ్యాచ్, నేను గెటప్ సింగర్ గారు, సుడిగాలు సుధీర్ గారు, మన అధ్యాపి మీ అంతా, బుల్లెట్ భాస్కర్ మీ అంతా ఒకటి బ్యాచ్ అనమాట, కలిసి వచ్చాం మీ అంతా ఒకేసారి. అయితే ఆ అబ్బాయి చాలా మంచి మెంటాలిటీ, నాకు బాగా నచ్చుతుంది. తర్వాత సూపర్ ఎక్సల్, ఎక్సలెంట్. అందుకనే మీకు ఆయన, ఆయన మీకు అందుకని స్టార్ అనమాట. స్టార్ స్టార్ జబర్దస్త్ సూపర్ అతను, మీకు నచ్చిన స్టార్ జబర్దస్త్ సూపర్ అండి అతను. అంటే అందరూ సూపర్ జబర్దస్త్ లో, అయితే కొద్దిగా గెటప్ సింగర్ చూస్తే ఏం చేస్తాడో అనిపిస్తుంది నాకు, అలా ఉండాలి. చెప్పండి సూపర్ అండి. మరి జబర్దస్త్ తో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఫస్ట్ నేను చంద్ర టీమ్ గారితో వచ్చాను సూపర్, దాని తర్వాత వేణు వండర్ షో చేశాను, తర్వాత చలాకి చండి గారు బాగా లిఫ్ట్ ఇచ్చాడండి. చలాకి చండి గారు ఆయన ఆయన టీంలో నేను దాదాపు 80 ఎపిసోడ్ చేశానండి జబర్దస్త్ లో. దాని తర్వాత నేను భాస్కర్ గారు కలిపి, నాగబాబు గారు, మా ఇద్దరిని కలిపి టీమ్ లీడర్ చేశారు, బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ అని. తర్వాత ఈ బుల్లెట్ భాస్కర్ మా ఇద్దరు కెమిస్ట్రీ ద్వారా భాస్కర్ నాలోని కొన్ని బయటికి తీశాడు సూపర్ స్టార్ కృష్ణగా. ఈ మీలో ఉన్న కళలన్నీ బయటికి లాగారు అనమాట. లాగి లేడీ గెటప్లు కూడా అద్భుతంగా చూపించాం మేము. ఓల్డ్ క్యారెక్టర్ నేను భాస్కర్ ఇద్దరు కలిసి. ఓకే సూపర్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి కృష్ణ గారు, వెల్కమ్ అండి మీకు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. మరి బాగున్నామండి. మరి జబర్దస్త్ కామెడీ షో హీరో అనమాట మనకి సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాం అండి. మస్తు చేస్తారండి మీరు కూడా, మీ హెయిర్ స్టైల్ అయితే అల్టిమేట్ అండి. నేను ఆస్ట్రేలియా నుంచి చేస్తానండి. యాక్చువల్లీ ఒకప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే, కానీ కొన్ని షోల నుంచి అప్పటి నుంచి చాలా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. బాగా దానికి కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ కి. చూడండి మొత్తం మీ అల్టిమేట్ ఉంటాయి అండి, కొన్ని చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీ టెన్షన్ లైఫ్ లో మీరు బాగా బిజీ షెడ్యూల్ లో. అవును నిజంగా చాలా బిజీగా, జబర్దస్త్ చూస్తే కొద్దిగా రిలాక్స్ అయిపోతాం అన్నమాట, అన్ని మర్చిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటాం అన్నమాట. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సార్ అందరు. మీరు నవ్విస్తారు కాబట్టి మేము ఎప్పుడు నవ్వుతూనే ఉంటామండి. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి శుభరణ్ గారు. బాబాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మనకు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం శుభరణ్ గారు. నమస్తే అండి. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇజ్రాయెల్ నుంచి అండి, యాదగిరి మాట్లాడుతున్నా. నమస్తే సుధాకర్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? మీ జబర్దస్త్ మీరు రోజు చూస్తుంటాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా ఉండండి సార్, పరిస్థితులు బాగాలేవు. అదే మీది, మీరు మీ కామెడీ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ, మీరు బుల్లెట్ భాస్కర్ తో కామెడీ చాలా బాగుంటుంటది. థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ మీరు రోజు చూస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంట్లో ఉంటున్నాం కదా, కంపల్సరీ మాత్రం రోజు అప్డేట్ అవుతున్నాం అన్నట్టు. ఈ జబర్దస్త్ గురించి ఇట్లా చాలా బాగుంటది ప్రోగ్రామ్స్. ఇట్లా మీరు థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే మీరు హలో సార్ చెప్పండి సార్. శుభరణ్ గారు ఏమంటారు?
ఓకే అండి, థ్యాంక్ యూ అండి అంటున్నాను. మనకు ఇంకో ఆత్మీయులు ఉన్నారు రెడీగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ, కాల్ తీసుకోండి అమ్మా. సార్ థ్యాంక్ యూ సార్, టేక్ కేర్. వెల్కమ్ అండి భార్గవి గారు, వెల్కమ్ అండి. యా నమస్తే అండి శోభారాణి గారు, అండ్ నమస్తే అండి పెద్దనాన్న గారు, ఎలా ఉన్నారు? పెద్దనాన్న అయితే మేము కూడా, మాకు కూడా పెద్దనాన్న అండి. ఆడ శ్రీముఖి గారు ఎప్పుడు అన్నారు పెద్దనాన్న అని? మొత్తం అందరూ పెద్దనాన్న అంటున్నాను అన్న, అర్థం అవ్వట్లేదు నాకు. బయటికి వెళ్తే అలా పెద్దనే వచ్చాను. నాకు పటాస్ అంటే చాలా బాగుంటుందండి. అసలు జోక్ పేలినా ఎంజాయ్ చేస్తాం, పేలకపోయినా ఎంజాయ్ చేస్తాం. జోక్ నా మీద అయితే ఇప్పుడు పేలేదండి జోకులు, నవ్వేవాళ్ళు. అదే మీరు జోక్ పేలకపోయినా వీళ్ళంతా స్టేజ్ ఎక్కి భలే ఎంజాయ్ చేస్తారు చూడండి, అది భలే ఉంటది. అసలు కొంతమంది పారిపోయే వాళ్ళు, కొంతమంది పడుకునే వాళ్ళు నీ జోక్ చెప్తే, అదేంటో అర్థం కాదు అప్పుడు. నిజంగా నాకు పటాస్ ఫేవరెట్ అండి నా ప్రోగ్రామ్ లో. నాకు శ్రీముఖి గారు అన్న చాలా ఇష్టం అన్నమాట. అలాగే గెటప్ సీన్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా. అవునండి. అవును, ఈ మధ్య మల్లెమాల వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు కదండి ఎవ్రీ ఫెస్టివల్ కి, ఈ మధ్య మీరు కనిపించట్లేదు. అంటే లేదండి కనిపించట్లేదని కాదు, ఇప్పుడు ఎలా ఉంటది అంటే మాకు ఒక్కొక్క ఫెస్టివల్ కి కొంతమంది తీసుకుంటారు ఆర్టిస్ట్ని, అందరు తీసుకోలేరు. ఓకే ఓకే. ఒక స్కిట్లు తర్వాత ఆ స్కిట్లలో వీళ్ళు అవసరం అంటే వాళ్ళని వాడతారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మన ఫెస్టివల్ ఉన్నాయి అనుకోండి, మన ఫెస్టివల్ ఎక్కువ ఉంటాయి కామన్. అవునండి. మళ్ళీ నెక్స్ట్ దీపావళి అనుకోండి, ఉగాది అనుకోండి, తర్వాత సారీ దసరా అనుకోండి, అప్పుడు మళ్ళీ మమ్మల్ని వాడతారు అలా. అవునండి, అందరు ఒకేసారి వాడలేరు. ఈటీవీ వాళ్ళు నిజంగా ప్రతి ఫెస్టివల్ కి ఒక ఈవెంట్ చేసి చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంటుందండి, అన్ని ఛానల్స్ మార్చి ఈటీవీ చూస్తున్నాం ఫెస్టివల్స్. థ్యాంక్ యూ అండి. మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పాలి అందరం మేమంతా. అండ్ సుధాకర్ గారు మీరు డాన్సే గాని కామెడీయే గాని చాలా బాగా చేస్తారు. డాన్స్ కూడా భలే చేస్తారు ఏఎన్ఆర్ లాగా, ఎన్టీఆర్ లాగా. థాంక్యూ మేడం, థాంక్యూ మేడం. ఓకే అండి భార్గవి గారు, థాంక్యూ అండి. శోభారాణి గారు థాంక్యూ, సుధాకర్ గారు బాయ్ అండి. థాంక్యూ అండి, కలుద్దాం అండి. బాయ్ సుధాకర్ గారు. మరి మీరు నాగార్జున గారి హెయిర్ స్టైల్ ని అనుకరిస్తారు కదా, ఎందుకంట చెప్పండి ఒకసారి. అది అంటే అది యాక్చువల్ నీ చేసే ఐటెంలో, అంటే ఈ గాలిపాటల ఐటెంలో ఆ హెయిర్ స్టైల్ కరెక్ట్ గా కొంతమంది యాక్టర్లకు సెట్ అవుద్దండి కరెక్ట్ గా. కొద్దిగా దానివల్ల ఆ హెయిర్ ని అలాగే కంటిన్యూ చేశాను, అది అలవాటు, అలా అలవాటు అయిపోయింది. దాన్ని మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు, చాలా మెయింటైన్ చేయడానికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి బాగా. అమ్మో అది. ఓకే అండి, మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి మాట్లాడదాం. నమస్తే అండి బాలకృష్ణ గారు, వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి సోమరేణి గారు. నమస్తే అండి, మనకి సుధాకర్ గారు, సుధాకర్ గారు ఉన్నారు మాట్లాడండి. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్. మీరు మా బాపట్ల కూడా చాలా సార్లు వచ్చారు, మీ ప్రోగ్రామ్స్ లైవ్ లో చూసాము. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఎలా ఉన్నారు సార్, అందరు బాగున్నారా సార్? అక్కడ అంతా బాగానే ఉన్నారు సార్, కరోనా ముందుగా మీకు. కరోనా తల్లి చెప్పండి, జాగ్రత్తగా ఉండండి సార్ కరోనా వల్ల. చెప్పండి సార్. అదే కరోనా శుభాకాంక్షలు చెప్తున్నా సార్ అందరికీ. మీరు బాలకృష్ణ గారు కరోనా ఉండటం వల్లే కదండి ఇప్పుడు మీరు సుధాకర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చింది, చెప్పండి. అందుకనే కదండి కరోనా శుభాకాంక్షలు. కరోనా కల్పించిన అత్యధికమైన ఉత్తమమైన ప్రయోజనాలు ఇవి కొన్ని. ఓకే అండి, మనకి గురువు గారు కూడా లైన్ లోకి వచ్చారండి. అవునండి చెప్పండి. బాలకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి బాలకృష్ణ గారు. ఓకే సార్. గురువు గారు వెల్కమ్ అండి మీకు. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? నేను బాగున్నాను. నా పేరు శ్రీరామూర్తి చిమ్మపూడి, నేను ఈనాడు అంతర్యామిలో రాస్తుంటాను. ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈనాడు అంతర్యామి శీర్షికలో వ్యాసాలు రాస్తుంటాను సార్. సార్ రైటర్స్ బోర్డు లో మెంబర్ ని ఈరాడు లో కూడా నేను. అయితే మీరు నేను మంగళవారం, బుధవారం, గురువారం, ఆదివారం అన్ని రిపీట్ అయినవి కూడా చూస్తుంటా. ఎన్నోసార్లు రిపీట్ అవుతుంటాయి, అయినప్పుడు కూడా చూస్తుంటా, ఎంజాయ్ చేస్తుంటా, అంత హాస్యరసపూరకంగా ఉంటాయి. అయితే నాకు ఒక చిన్న డౌట్, మీకు ప్రత్యేకంగా రైటర్స్ ఉంటారా లేదా ఎవరైనా రాసి వచ్చిన కూడా తీసుకుంటారా? లేదండి రైటర్స్ ఉంటారండి జబర్దస్త్ లో. రైటర్స్ ప్రత్యేకంగా ఉంటారా?
ఉంటారు ఉంటారు, అంటే బుల్లెట్ భాస్కర్ గారికి లేరు, ఎందుకంటే అతనే రాస్తారు కాబట్టి. సుడిగాలి సుద్ధి టీమ్ లో రామ్ ప్రసాద్ గారు రాస్తారు, ఆది టీమ్ లో ఆదే రాస్తాడు, మిగతా అందరి టీంలలో రైటర్స్ కంపల్సరీ అవసరం. అయితే నేను స్క్రిప్ట్స్ రాసేస్తే ఇవ్వగలరు నేను మీకు, మీరు నా సేవలు ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా సార్, శోభారాణి గారి దగ్గర నా నెంబర్ తీసుకోండి ఉంది. తప్పకుండా నా నెంబర్ తీసుకుని మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడతారా? అవునండి మాట్లాడతానండి, తప్పకుండా మాట్లాడండి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కారర్స్ ఉంటారు కాబట్టి నెంబర్ తీసుకుని తర్వాత మాట్లాడండి, మీ స్క్రిప్ట్స్ పంపిస్తారు. జాగ్రత్త అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండి మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. లైన్ లో ఉన్నారు? లైన్ లో ఉన్నారా? ఓకే ఉన్నారండి. ఓకే అండి, మనం ఈ లోపు మాట్లాడుకుందాం. ఎవరైనా ఉన్నారండి? ఎవరన్నా? హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. మాట్లాడుతున్నారు నాగదుర్గ అండి, ఏలూరు నుంచి. నాగదుర్గ గారు, మరి మనకి జబర్దస్త్ సుధాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాగదుర్గ గారు, మీరు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళండి? వాయిస్ చాలా చిన్నగా ఉంది. పెద్దవాళ్ళండి పెద్ద, నాకు 8th క్లాస్ 7th క్లాస్ వాయిస్ లాగా. ఏమండి చెప్పండి నాగదుర్గ గారు. బాగున్నారా? బాగున్నాను మేడం, అంతా హ్యాపీ, ఇంట్లో కూర్చున్నాం చక్కగా. చెప్పండి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా మీ ఊర్లో? జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి, బయటికి రావద్దు, కరోనా ఉంది. మ్యారీడ్ అండి? అవునండి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు పాపలండి. పాపలు, ఓకే, బాగా చూసుకోండి, బాగా బయటికి రానివద్దు ఎవరిని. థ్యాంక్ యూ అండి, మా జబర్దస్త్ రెగ్యులర్ చూడండి, ఎంజాయ్ చేయండి, బాగా నవ్వుకోండి, హ్యాపీగా ఉండండి. సరే థ్యాంక్ యూ. ఓకే నాగదుర్గ, నాగదుర్గ థ్యాంక్ యూ వెరీ మచ్. నాగదుర్గ టేక్ కేర్. సుధాకర్ గారు, మీరు అప్పుడప్పుడు స్టేజ్ మీద డైలాగులు మర్చిపోతూ ఉంటారండి, అది కావాలని మర్చిపోతారా లేకపోతే కామెడీ కోసం ఏంటో చెప్పండి. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లో మర్చిపోయేవాడి నేను, ఫస్ట్ స్టార్టింగ్ లో అది బాగా అలవాటు అయిపోయింది. అది ఒక ట్రెండ్ లాగా, అంటే ట్రెండ్ అయిన మీన్ ఏంటంటే సుధాకర్ డైలాగులు మర్చిపోతాడు అది తీసుకొచ్చారు. అలా అది ఒక కామెడీ ఇదైపోయింది, కామెడీ అది మిస్ అయినప్పుడల్లా డైలాగ్ మిస్ అయిపోయినా అప్పుడు మర్చిపోయాడు నాగబాబు గారు రోజా గారు అప్పట్లో మర్చిపోయాడు, దొబ్బింది డైలాగ్ దొబ్బింది అని. అది ఫన్ జనరేట్ అయింది. ఇప్పుడేం మర్చిపోవట్లేదండి, నో ప్రాబ్లం. స్టార్టింగ్ మర్చిపోయేవాడిని, ఇప్పుడంతా ఓకే అయిపోయింది అంటారు. ఇప్పుడంతా ఓకే అయిపోయింది, తెలిసిపోయింది దాని గురించి ఏందనేది. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుందండి బాబు, నాకు అర్థం కాదు. నా ప్రాబ్లం అది డైలాగ్ మర్చిపోవడం. అయినా సరేనండి, మీరు డైలాగ్ మర్చిపోవటంలోనే ఒక కామెడీ పండిస్తారు. సో నేనంటే అలా కూడా నవ్విస్తున్నాను అనిపించింది, చాలు కదండి. ఎస్ అవునండి, నిజంగా కొన్ని మనకి మైనస్ పాయింట్లు కూడా మనకి ప్లస్ పాయింట్లు గా అవుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అవునండి, నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతాను అబ్బా నేను అమితాబ్ బచ్చన్ తర్వాత మహేష్ బాబు అంత స్మార్ట్ గా ఉన్నాను అని అనుకుంటాను. ఏం చేస్తాను, తప్పదు కదండి. ఓకే అండి, మరి నాకు ఒక చిన్న డౌట్ అండి, మరి పటా స్టేజ్ మీదకి గానీ మీరు వస్తే అందరు ఫుల్ గా నవ్వుతారు, అలా అలా అంటే అప్పుడే కామెడీ అయిపోయిందని అనుకుంటూ ఉంటారు, కానీ మీరు జోక్ చెప్పాక సైలెంట్ అవుతారండి, ఎందుకంటారు? జోక్ అంటే యాక్సిడెంట్ అంటే నేను రాగానే ఎంజాయ్ చేయడం ఓకే, నేను జోక్ చెప్తే యాక్సిడెంట్ అంటే ఆ జోకు చెప్పిన జోక్ ఉంటుంది, లేకపోతే వాట్సాప్ జోక్ ఉంటుంది, తర్వాత ఎవరు చెప్పిన అక్కడ ఆల్రెడీ చెప్పిన ఈ ఆర్టిస్టులు చెప్పిన జోక్ నేను మళ్ళీ చెప్తే వాళ్ళు ఎలా చూస్తారంటే నన్ను, అంటే ఇది జోకా, ఆల్రెడీ చెప్పారు కదా నువ్వేం చెప్తున్నావు మళ్ళీ, అవసరమా మాకు నువ్వు అలా ఉంటుంది. అందుకనేసి అలా చెప్పిన తర్వాత సైలెంట్ ఉంటారన్నమాట. సైలెంట్ గా అయిపోతారు నేను జోక్ చెప్తే, ఎప్పుడు తొందర కట్ ఆ షూటింగ్ అయిపోతే పారిపోదాం, సుధాకర్ చెప్తే జోక్ స్టార్ట్ చేశాడు, అదొక ఫన్ తీసుకు. నిజంగా నేను పటాసులో మాత్రం చాలా ఎంజాయ్ చేశాను మేడం అప్పట్లో, అబ్బా 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 చాలా సూపర్ అసలు ఎక్సలెంట్. ఒక్క సిచ్యువేషన్ చెప్పండి ఏదన్నా. సిచ్యువేషన్ అంటే నేను శ్రీముఖి గారు రవి గారు ఒక స్కిట్ చేసామండి, అంటే నాతో పాటు వాళ్ళు చేశారు స్కిట్లో. ఓకే, మీరు స్కిట్ చేస్తుంటే నన్ను పక్కన తీసి వాళ్ళిద్దరు స్కిట్ చేశారు, అదే నాకు అర్థం కాలేదు, నన్ను పక్కన తీసారు కంప్లీట్గా, స్కిట్ నాదది. వాళ్ళిద్దరు చేసి ఎండ్ వరకు తీసుకెళ్ళారు స్కిట్ ని, తర్వాత నేను మొదలు పెడితే అందరు లేరు, అది అందరు వెళ్ళి
హలో హలో అండి, సుధాకర్ గారు. హలో, కాల్ వచ్చినట్టు ఉంది, కట్ అయింది మేడం. చెప్పండి. హలో, ఏమండి? చెప్పండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. చెప్పండి మేడం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో అండి, నేను హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు మాట్లాడుతున్నాను. హరీంద్ర బాబు గారు వెల్కమ్ అండి. మనకి మరి సుధాకర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. మీరు ఇలా అందరికి అవకాశం ఇవ్వాలి మేడం, చెప్పిన వాళ్ళు అలా చెప్తా ఉంటే ఎలా మేడం? అందరికి ఇస్తున్నామండి అవకాశం, అందరికి ఇస్తున్నామండి, మాట్లాడండి. ఇప్పుడు మీకు వచ్చింది కదండి, టైం వేస్ట్ చేయకుండా మాట్లాడండి. 15 నిమిషాలు అయితే ఆరుగురికే దొరుకుద్ది. లేదండి, చాలా కాల్స్ వచ్చినాయి, మీరు అవన్నీ వద్దండి. ఇప్పుడు మీకు కాల్ దొరికింది కదా, టైం వేస్ట్ చేయకుండా మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మీరు అందరూ శ్రోతలే. హలో, ఓకే అండి, మాట్లాడండి మాట్లాడండి, అందరూ శ్రోతలేనండి. మీరు ఒక మాట్లాడేసేయండి, టైం వేస్ట్ అయిపోతుందండి. ఎవరితో మాట్లాడమంటారు? సుధాకర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, ఏమండి? కాల్ కట్ అయినట్టుందిలేండి. ఓకే అండి, మనకి కాల్ కట్ అయిపోయిందండి. మరి మీరు యూట్యూబ్ స్టార్ అని పటాసులోకి రాకముందే వచ్చిందండి, లేకపోతే ముందు ముందుగా గాలిపటాలు సుధాకర్ గా కాకుండా యూట్యూబ్ సుధాకర్ గా కూడా మారే మీకు అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, ఇప్పుడు యూట్యూబ్ అనేది మామూలుగా పటాస్ ద్వారా వచ్చింది. తర్వాత ఈ గాలిపటాలు సుధాకర్ అంటే నేను చేసిన ఐటెం ద్వారా వచ్చింది. సునామీ సుధాకర్ మన జబర్దస్త్ వాళ్ళు పెట్టారు, అంతేనండి. ఓకే, మరి ముందు ముందుగా యూట్యూబ్ సుధాకర్ గా కూడా మారే అవకాశం ఉందంటారా? లేదండి, యూట్యూబ్ అంత అది నాకేం పెద్దగా అంటే ఐ మీన్ ఆ రోజు అలా అనిపించింది, పెట్టారు, ఆ పేరు పెట్టారు అంతే. యూట్యూబ్ స్టార్ ఏదో పెట్టారు అదంటే. ఓకే అండి, మరి మీరు పటాసులో మిమ్మల్ని నవ్వనివ్వట్లేదని చాలా మంది మీ ఫ్యాన్స్ చాలా బాధపడిపోతున్నారండి మీ గురించి. అదే మరి దీని గురించి మీరేమంటారు? ఏముందండి, అసలు పటాస్ మొత్తం స్టూడెంట్స్ అండి, టోటల్ గా స్టూడెంట్స్ ఎపిసోడ్స్ అది. స్టూడెంట్స్ ఏంటంటే అప్డేట్ కామెడీ, వాళ్ళంతా ఆ అప్డేట్ కామెడీలో మనం చెప్పే జోక్స్ కొన్ని అట్టిటికైనా కూడా పాప ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఈ అప్డేట్ జోక్స్ అంటే అప్డేట్ జోక్స్ కోసం వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, మేము తీసుకొచ్చి పాత జోక్స్ పెడితే వాళ్ళు భయపడేవాళ్ళు. ఓకే, అదే అందుకనే మిమ్మల్ని నవ్వనివ్వట్లేదనేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ నుంచి అయినా మీరు నవ్వుతూ ఉండండి కొంచెం. నేను నవ్వుతానండి, తప్పకుండా నేనే నవ్వుతాను. ఎందుకంటే మీ అభిమానులు అందరి కోసం అడుగుతున్నారు, మరి మీరు అట్లా నవ్వటం ప్రయత్నం చేస్తూ ఉండండి. లేదు, తప్పకుండా అండి, తప్పకుండా అండి, చెప్పండి. మరి మీకు స్కిట్ రిహార్సల్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, మరి ఆ రిహార్సల్ మీకు ఏమన్నా ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లం అనిపించిందా? ప్రాబ్లం ఏమి లేదండి. ఒకటి ఏంటంటే అంటే మొత్తం అందరం కూర్చొని డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు చలాకి చంటి గారు మేము కలిసి చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇంతకుముందు నేను భాస్కర్ గారు చేసాం, ఇప్పుడు చంటి నేను కలిసి చేసుకుంటున్నాం కదండి. చలాకి చంటి గారు సునామీ సుధాకర్ గారు అంటారు కదండి, చంటి గారు మాతో మాకన్నా సీనియర్ కాబట్టి ఆయన చెప్పిన సలహాలన్నీ మేము తీసుకుంటాం, నాకేమైనా తోచిన నేను ఇస్తాను. కలిసి మాత్రం ప్రాక్టీస్ చేసి ఒక స్క్రిప్ట్ని రూపం తీసుకొస్తాం, ఒకరు దానికి ఫైనల్ టచ్ ఇస్తాం. ఏమైనా పంచులు ఉంటే మా రైటర్ ఉంటాడు కాబట్టి మంచిగా యాడ్ చేస్తారు తను. పంచులన్నీ మధ్యలో యాడ్ చేస్తూ ఉంటే మీకు వాళ్ళు చెప్తూ ఉంటే మీరు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అవుతామండి. సూపర్ అండి, మరి స్కిట్ అంటే అలానే ఉంటుంది కదండి, నలుగురు ఐదుగురు కలిసి చేస్తూ ఉంటారు. మేము కూడా ఎన్ఆర్ఐ రేడియోలో మేము కూడా స్కిట్లు అట్టగా వేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు. సూపర్ అండి, కాబట్టి దాని గురించి కూడా నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఆ ప్రశ్న వేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మరి లాస్ట్ అండ్ ఫైనల్ గా అండి, మనకు కూడా టైం ఎంతో లేదు, అయిపోవచ్చింది కాబట్టి. మరి అసలు మా శ్రోతలకి మీ నుంచి ఏమైనా కొన్ని జోక్స్ ఏమైనా ఉంటే చెప్పండి లాస్ట్ గా. జోక్స్ అంటే ఒకటి చెప్తానండి. పాపం జోక్స్ అంటే ఇద్దరు పారిపోతారేమో, నాకు భయం వేస్తుంది కట్ చేస్తారని. సుధాకర్ జోక్ చెప్తున్నాడా, అలవాటు అయిపోయింది. ఓకే, మామూలుగా ఇప్పుడు అందరు మగవాళ్ళంతా ఇంట్లో ఉన్నారు కదండి, మొత్తం బ్యాచ్. అవునండి, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కానీ మగవాళ్ళు పనిచేసే మగవాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి భార్య అడుగుతుంది, ఏమండి మీరు ఇంట్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా నాకు మనకు పెళ్ళి దాదాపు 10 ఇయర్స్ అయింది, ఒక్కసారైనా కాఫీయో టీయో ఇవ్వచ్చు కదండి అంటే, అయితే సరే ఎర్లీ మార్నింగ్ లేచి దీనికి కాఫీని ఇద్దామని చేసి మనోడు భర్త ఎర్లీ మార్నింగ్ 5:30 లేచి కాఫీ పెట్టాడండి పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టి
దాదాపు 10 మినిట్స్ అయిందండి. 10 మినిట్స్ అయింది, 50 మినిట్స్ అయింది, హాఫ్ అన్ అవర్ అయింది, పాలు పొంగట్లేదండి. ఎందుకు పొంగట్లేదు? పొయ్యలిగించలేదేమోనండి. లేదండి, అదే ఉండండి బాబు, పొయ్యి వెలిగించడం కాదండి. పొయ్యి వెలిగించాడు, పాల గిన్నె పెట్టాడు కరెక్టే, కానీ తీరా వస్తే మనోడు పాల గిన్నె పెట్టలేదండి, అది ఇడ్లీ పిండి పెట్టాడు దాని మీద. అయ్యో ఇడ్లీ అయిపోయిందండి అది. సూపర్. ఆవిడ మామూలు మా వాళ్ళ ఆవిడ వచ్చేసి పరిగెత్తి పరిగెత్తి కొట్టించింది. ఇంకొకటి నేనేమంటానంటే, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటున్నాను, అదే ఇంట్లో. నిజమేనండి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి నిజంగానే. థ్యాంక్ యూ అండి, నిజంగా సుధాకర్ గారు మీరు మాకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, నా తరఫున, నా షో తరఫున, మరి అందరి తరఫున కూడా మీరు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మరొక్కసారి మీరు అవకాశం ఇస్తే మరొక్కసారి మీరు మాకు లైన్ లోకి వద్దురు కానీ. తప్పకుండా అండి. ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. అదే అండి, మరి సుధాకర్ గారితో మీరు అందరూ చక్కగా ఎంజాయ్ చేశారా అని అనుకుంటున్నాను. మరి నాకు కూడా సైన్అప్ చెప్పే టైం వచ్చేసింది కాబట్టి మీ అందరికీ బాయ్ బాయ్ అండి, టేక్ కేర్ అండి. అసలే కరోనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.